కర్నూలు జిల్లా ఆలగడలో గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. భూమా గంగుల వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. గురువారం నాడు చోటు చేసుకున్న ఘర్షణల్లో మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రాంపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో గురువారం ఉదయం గొడవలు జరిగాయి. అహోబిలంలోని 8990 పోలింగ్ కేంద్రం వద్ద రెండు పార్టీలకు మధ్య ఘర్షణ జరిగింది. అహోబిలం వద్ద గొడవలో మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రాం, అఖిలప్రియ సోదరి నాగమౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఒకవైపుంటే, మరోవైపు వైసీపీ అభ్యర్థి గంగుల నాని అలియాస్ బ్రిజేంద్రనాథ్ రెడ్డి మరోవైపు నిలబడ్డారు. ఈ రెండు కుటుంబాలు ఎదురుపడి గొడవకు దిగాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. మరోవైపు ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలోని 143 పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ నిలిపివేయాలని వైసీపీ అభ్యర్థి నాని డిమాండ్ చేస్తే పోలింగ్ కొనసాగించాలని భూమా అఖిలప్రియ పట్టుబట్టారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఆర్టీసీ బస్సు కూడా ధ్వంసమైంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ఒకానొక దశలో టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు. 15 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఫ్యాక్షన్ గొడవలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నాయి. తమ అనుచరుడు రవి శివలను వైసీపీ అభ్యర్థి నాని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఆళ్లగడ్డలో భూమా నాగమౌనికారెడ్డి, జగత్ విఖ్యాత్ రెడ్డిలు రోడ్డుపైనే ధర్నాకు దిగారు. గురువారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై భూమా కుటుంబం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఆళ్లగడ్డలో ఉత్కంఠ పరిస్థితి నెలకొని ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.